హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై హిమాలయన్ ఎబ్రేస్ పార్ట్ 8. దీంట్లో ఇదే లాస్ట్ పార్ట్. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వీడియోని స్టార్ట్ చేస్తాను. కిరి మామ్కి తెలుస్తుంది కిరీని కానీ పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి, అలా ఆమె వాడిని ఆ పను ట్రై చేస్తుంది. కానీ కిరి ఆగడు. ఇటు పక్క నీక్ ఆ ఫ్రెండ్ హాస్పిటల్ నుంచి వచ్చేస్తాడు. ఇతన్ని కిరి స్టార్టింగ్ కొట్టి నీక్ ఆ స్కైతో హిమాలయాలో ఉంది అని చెప్పి తెలుసుకొని ఉంటాడు. నీక్ ఆ కూడా అతన్ని అడుగుతుంది, నిన్నెవరు అప్పుడు కొట్టారు అని చెప్పి. కానీ అతనికి అది ఎవరు అని చెప్పి గుర్తు ఉండదు. కిరి కూడా అతన్ని బయట నుంచి చూసి చాలా భయపడుతూ ఉంటాడు. వాడెక్కడ నీక్ ఆకి నిజం చెప్పేస్తాడు అని చెప్పి తర్వాత శికారన్ కిరీతో ఏమలా ఉన్నావు అని అంటాడు. అండ్ ఇది కూడా చెప్తాడు, మనం ఎవరినైతే మనం చూడకూడదు అనుకుంటున్నాము, వాళ్ళు మన ముందే ఉన్నారనుకో, వాళ్ళని ఒకవేళ మనం చంపేస్తే ఇంకేమీ ప్రాబ్లం ఉండదు కదా అని అంటాడు. అలా కిరి ఆ అబ్బాయిని కలుస్తాడు. ఆ అబ్బాయి కిరిని ఎప్పుడైతే చూస్తాడో వాడికి గుర్తు వచ్చేస్తుంది, కిరియే వాడి మీద అటాక్ చేశాడు అని చెప్పి. అలా అబ్బాయి భయంతో పారిపోతూ కింద పడి చనిపోతాడు. ఇంకా కిరి భయంతో ఎస్కేప్ అవుతాడు. నెక్స్ట్ డే నీకా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడు అని చెప్పి. ఇటు పక్క కీరి మామ్ స్కైని కలిసి, ప్లీజ్ కీరికి నీకాకి పెళ్లి కానివ్వకు, ఇదొక మామ్ నుంచి రిక్వెస్ట్, ప్లీజ్ కీరికి సింపతి చూపి ఒక అన్నలాగా అని అంటుంది. స్కై కూడా చాలా సాడ్ అవుతాడు, ఆమె వాడి మీద కొంచెం కూడా ప్రేమ చూపించడం లేదు అని చెప్పి. తర్వాత కీరి స్కైని కలిసి, నీకా నిన్ను తన్ని కలవకు అని చెప్పమనింది అని అబద్ధం చెప్తాడు. తన స్కై నీగా ఎప్పుడు అలా చెప్పదు, తను నన్ను లవ్ చేస్తుంది అని అంటాడు. అండ్ కిరికి మళ్ళీ నచ్చ చెప్పను ట్రై చేస్తాడు. సికారిన్ వాడి అవసరం కోసమే నిన్ను వాడుకుంటున్నాడు, ప్లీజ్ నువ్వు నీ మామ్ని తీసుకొని వెళ్ళిపో అని అంటాడు. కానీ కిరి కోపం తెచ్చుకొని స్కైని కొడుతూ ఉంటాడు. కానీ స్కై ఏమీ చేయడు. ఇది చూసిన ఈసారికి చాలా కోపం వచ్చేస్తుంది, అలా కిరిని చంపను వెళ్తుంది. అప్పుడే స్కై వచ్చి తన్ని ఆపేస్తాడు. అలా కోపంతో ఈసారిని జాబ్లో నుంచి కూడా తీయేస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది ఈసారి స్కైని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు స్కై చెప్పాడు అని చెప్పి తను స్కైకి దూరం అయిపోతుంది. కీరి ఇదే ఛాన్స్ అనుకొని నీకా వాళ్ళ కాడికి వెళ్తాడు. అండ్ నీకాతో స్కై నన్ను కొట్టించాడు అని అంటాడు. అప్పుడే స్కై వస్తాడు. అప్పుడు నీకా మా ఇంట్లోకి చెడ్డ వాళ్ళు రాకూడదు అని అంటుంది. దాని స్కై అయితే మీ కూతురు పక్కన ఉన్నవాడు ఏంటి అని అంటాడు. అండ్ నీకా వాళ్ళతో మీరు పెళ్లి చేసుకోవడం తప్పు, అది తప్పని మీకు తెలిసినా మీరు చేసుకుంటే దాన్ని ఆపడం నా పని అవుతుంది, నేను ఎలా అయినా దాన్ని ఆపి తీరుతాను అని చెప్పి వెళ్తాడు. తర్వాత కిరి మామ్ నీకా మామ్ని సికారిన్ని అన్ని కానీ కలిసి మీరు పెళ్లి చేసుకోకూడదు అని అంటుంది. కానీ వాళ్ళకి రియల్ రీజన్ చెప్పదు, అలా వాళ్ళు కూడా వినరు. నెక్స్ట్ డే నీకా తన వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేస్తుంది. అప్పుడే స్కై వస్తాడు. అన్నికాతో ఇండియన్ వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారో చెప్పి, నేను నీతో అలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. అప్పుడే కిరి వచ్చి నీకానే పట్టుకుంటాడు. అండ్ స్కైతో నువ్వు మా పెళ్లికి రావాలి, ఎందుకంటే నువ్వు చాలా విఐపీ గెస్ట్వి అని అంటాడు. అప్పుడు స్కై నీకాతో నీకు ఈ పెళ్లి నిజంగా ఇష్టం లేకుంటే రా మనం వెళ్ళిపోదాం అని అంటాడు. దాని నీకా నేను పెళ్లి చేసుకుంది, నేను లవ్ చేసేవాళ్ళని, అది కీరియే అని చెప్పి స్కై ముందే కీరిని కిస్ చేస్తుంది. అలా కీరి హ్యాపీ అవుతాడు. కానీ స్కై చాలా హార్ట్ బ్రోకెన్ అయిపోయి వెళ్ళిపోతాడు. నీకా కూడా చాలా క్రేజ్ చేస్తుంది తను అలా చేసినందుకు. ఇటుపక్క స్కై చాలా సాడ్గా ఉంటాడు. అలా తను వాడు నీకా పెళ్లి చేసుకున్న డ్రీమ్ని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. అయినా స్కై కీర్ని అండ్ తన మామ్ని సికారిన్ నుంచి కాపాడాలి అని ఉంటాడు. అలా నెక్స్ట్ డే కీర్ని కిడ్నాప్ చేస్తాడు అండ్ తన్ని హోస్టేజ్గా చేసుకొని గన్ ఫైర్ చేస్తాడు. ఇటుపక్క నీకా వాళ్ళు ఆన్లైన్లో ఒక పోస్ట్ అయ్యి ఉంటే చూస్తారు, దాంట్లో స్కై కీర్ని హోస్టేజ్గా చేసుకొని షూట్ చేయడం అండ్ కీరి బాడీని తగలపెట్టడం ఉంటుంది. నీకా కూడా షూట్ చేసిన అతని క్లాత్స్ చూసి ఇది స్కై అని అంటుంది. కానీ తన ఫ్రెండ్ వచ్చి లేదు స్కై అలా ఎప్పుడు చేసి ఉండడు అని అంటుంది. ఇంకా నీకా స్కైని కలిసి వాడిని కొడుతుంది, నువ్వెందుకు కీరిని చంపావని చెప్పి. అండ్ ట్రై చేస్తూ కీరి కేవలం నాకు నా మామ్కి హెల్ప్ చేయను ట్రై చేస్తాడు. అయినా నువ్వు ఇంత చెడ్డవాడువా, నీకు కొంచెం కూడా మంచి మనసు లేదా అని అంటుంది. దానికి స్కై నా మనసు కూడా నీది కీరి లాగేదే అని అంటాడు. తర్వాత నీకా కీరి న్యూస్ని కీరి మామ్కి చెప్తుంది. అలా ఆమె చాలా సాడ్ అవుతుంది అండ్ కోపంతో స్కైని కూడా కొడుతుంది. తన స్కై మీరే చెప్పారుగా పెళ్ళిని ఆపమని చెప్పి, అందుకే ఆపేశాను అని అంటాడు. అండ్ ఆమెని ఒక సేఫ్ ప్లేస్లో లాక్ చేస్తాడు. ఇటు పక్క నీకా వాళ్ళ మామ్తో క్రే చేస్తూ, స్కై చాలా చెడ్డవాడు, నేను కీరికి న్యాయం చేస్తాను, స్కైల్ని జైల్లో పంపించి అని అంటుంది. అప్పుడే సికారిన్ వస్తాడు.
అండ్ వాళ్ళతో చెప్తాడు. స్కై వాడికి తెలియకుండానే నాకు చాలా హెల్ప్ చేశాడు, అయినా నేనే ఎలానో కీర్ని చంపేద్దాం అని అనుకొని ఉన్నాను అని అంటాడు. అలానే వాళ్ళని ఇంటి నుంచి కూడా బయటికి తరిమేస్తాడు. అలానే సికారిన్ వాళ్ళ మనుషులకి ఆర్డర్ వేస్తాడు వాళ్ళు నీకా అన్నికా మమ్ని చంపేయాలి అని చెప్పి. స్కైకి ఎప్పుడైతే నీకా అన్నికా మమ్ గురించి తెలుస్తుందో అప్పుడు వాళ్ళ కాడికి వెళ్ళిపోతాడు అండ్ వాళ్ళని తన ఇంటికి రమ్మంటాడు వాళ్ళ సేఫ్టీ కోసం అని చెప్పి. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు బతికి ఉండాలి అని చెప్పి స్కై ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే సుమిత్ నీకాతో, మీరు స్కై మీద అండ్ మీ లవ్ మీద కొంచెం నమ్మకంతో ఉండాలి అని అంటాడు. ఇంకా నీకా స్కైని కిరీ యాషెస్ని అడుగుతుంది తను వాడి కోసం ప్రేయర్ చేయాలి అని చెప్పి. దాని స్కై, నువ్వు వాడి యాషెస్ ఎప్పటికీ చూడలేవు అని అంటాడు. ఇంకా నీకా కోపంతో స్కైని కొడుతుంది అండ్ స్కైతో నువ్వేమైనా చేసుకో, కిరీ ఇక్కడ ఉన్నాడు నా హార్ట్లో ఉన్నాడు అని అంటుంది. ఇటు పక్క మనకి తెలుస్తుంది కిరీ చనిపోయి ఉండాడు, అదంతా స్కై ప్లానే. అప్పుడు కీరీ వాళ్ళ మమ్తో, మా స్కై నా నుంచి నీకాని దూరం చేయాలని ట్రై చేస్తున్నాడు అని అంటాడు. దానికి ఆమె, లేదురా నువ్వు ప్రేమలో పడిపోయి పిచ్చివాళ్ళలాగా అయిపోయావు, స్కై మనకి కాపాడును హెల్ప్ చేస్తున్నాడు అని అంటుంది. దానికి కీరీ, లేదు అమ్మా స్కై మీకు బ్రెయిన్ వాష్ చేశాడు వాడు చాలా చెడ్డవాడు అని అంటాడు. ఇంకా ఆమె కోపంతో వాడిని కొట్టేస్తుంది. ఇటుపక్క స్కై సుమిత్తో కీరీ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు కీరీ వాళ్ళని రేపు సేఫ్ ప్లేస్లోకి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి. ఇదంతా నీకా వింటుంది. అలా తను నెక్స్ట్ డే బాలేనట్టు యాక్ట్ చేస్తుంది అండ్ ఎప్పుడైతే స్కై బయటికి వెళ్తాడు తన ఫ్రెండ్ని వాడిని ఫాలో అవ్వు అని అంటుంది. తర్వాత స్కై కీరీ వాళ్ళని కలిసి వాళ్ళు సేఫ్ ప్లేస్కి వెళ్ళే విషయం మాట్లాడుతూ ఉంటాడు. కానీ కీరీ కోపంతో వాడిని కొట్టబోతాడు. అది ఆపడంలో వాళ్ళ మామ కింద పడిపోతుంది. ఇంకా వాళ్ళు ఆమెని కేర్ తీసుకుంటారు. అప్పుడు ఆమె స్కైతో, నేను కీరీ సేఫ్ ప్లేస్కి వెళ్తాం అని అంటుంది. తర్వాత స్కై ఇంటికి వచ్చేస్తాడు. అలా అప్పుడు నీకా అక్కడికి వెళ్తుంది అండ్ అక్కడ కీరీ ఇంకా బతికే ఉండడం చూసి చాలా షాక్ అవుతుంది. అలా వాళ్ళు హక్ చేసుకుంటారు. కీరీ కూడా నిజం చెప్పేస్తాడు, స్కై ఇదంతా వాళ్ళని శికారు నుంచి కాపాడును చేశాడు అని చెప్పి. అండ్ నీకాతో నాకు హెల్ప్ చేయి, నేను ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళాలనుకోవడం లేదు అని అంటాడు. తర్వాత నీకా ఇంటికి వెళ్ళి మళ్ళీ హెల్త్ బాగాలేనట్టు యాక్ట్ చేస్తుంది అండ్ స్కైని తనతోనే ఉండు అని అంటుంది. అలా స్కై తన్ని కేర్ తీసుకుంటూ కీరీ వాళ్ళని సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళే ప్లాన్ రేపు చేస్తాను అని చెప్పి డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ డే నీకా నీకా మామ్తో కీరీ సికారిన్కి ఆపోజిట్గా రికార్డ్ చేసిన వాయిస్ క్లిప్ని చూపిస్తుంది. దానికి ఆమె, ఇది సరిపోదు వాడిని జైల్లో పంపించాలంటే అని అంటుంది అండ్ ఆ క్లిప్తో సికారిన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది వాళ్ళ ఆస్తిని ఇచ్చేయని చెప్పి. కానీ సికారిన్ అంత ఈజీగా లొంగడు. అలానే వాడికి తెలిసిపోతుంది కీరీ ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పి. నెక్స్ట్ డే నీకా కీరీని తన రెస్టారెంట్కి రమ్మంటుంది ఇంకేమైనా ఎవిడెన్స్ కోసం అని చెప్పి. అలా తను ఎప్పుడైతే అక్కడికి వెళ్తుందో సికారిన్ మనుషులు తన్ని కిడ్నాప్ చేస్తారు. కీరీ అక్కడికి వచ్చి తెలుసుకుంటాడు సికారిన్ తన్ని కిడ్నాప్ చేశాడు అని చెప్పి. ఇటుపక్క స్కై కీరీ వాళ్ళని సేఫ్ ప్లేస్కి తీసుకుని వెళ్ళను వస్తాడు. కానీ అప్పుడే వాడు చూస్తాడు వాళ్ళ మామ్కి హెల్త్ సీరియస్ అయ్యి ఉంటుంది అండ్ అలానే అక్కడ కీరీ కూడా ఉండడు అని చెప్పి. అండ్ స్కైకి అప్పుడే తెలుస్తుంది నీకా కూడా కిడ్నాప్ అయింది అని చెప్పి. ఇటుపక్క సికారిన్ నీకాని హోస్టేజ్గా చేసుకొని నీకా మామ్ని తన కాడికి రమ్మంటాడు అండ్ నీకాతో, చూస్తూ ఉండు నీకోసం నీ ఇద్దరు లవర్స్ వస్తారు కానీ నా చేతిలో చచ్చిపోతారు అని అంటాడు. అనుకున్నట్టే కీరీ అండ్ స్కై వచ్చి వాళ్ళ మనుషులందరినీ షూట్ చేస్తారు కానీ సికారిని ఎస్కేప్ అవుతాడు. అలా స్కై నీకాని సేవ్ చేస్తాడు. తర్వాత నీకా స్కైని సారీ అడుగుతుంది వాడు గురించి తనకి తెలిసిన అతను అలా బిహేవ్ చేసినందుకు. నీకా ఎలానో సేవ్ అయింది కానీ నీకా మామ్ ఇంకా సికారిన్ కాడ హోస్టేజ్గా ఉంటుంది. అలానే స్కైకి తెలుస్తుంది కీరీ ఇంట్లో లేడు అని చెప్పి. అలా స్కైకి అర్థమవుతుంది కీరీ సికారిన్ని కలవను వెళ్ళాడు అని. ఇంకా స్కై కీరిని కాపాడును వెళ్తాడు అండ్ నీకా సుమిత్తో కలిసి వాళ్ళ మామ్ని కాపాడును వెళ్తుంది. ఇంకా సుమిత్ కూడా అక్కడ ఉన్న సికారిన్ మనిషిని చంపేసి ఆమెను కాపాడుతాడు. ఇటుపక్క రచి సామల్లి థాయిలాండ్కి వచ్చేస్తాడు. అప్పుడు స్కై మామ్, నువ్వు నన్ను నా కొడుకు నుంచి దూరం చేసి చాలా తప్పు చేశావు అని అంటుంది. దానికి రచిసా, నువ్వే నన్ను మోసం చేశావు ఆయన స్కై ఒక్కడే నా కొడుకు అని అంటాడు. దానికి ఆమె, కీర్ని కూడా నువ్వే కదా పెద్ద చేసి పెంచావు పేరు కూడా పెట్టావు నీ కేర్తో అని అంటుంది. అలా ఆయన కూడా ఆ మాటలు విని చాలా ఎమోషనల్ అవుతాడు. ఇటుపక్క సికారిన్ కీర్ని ఇంజూరి చేసి చంపబోతూ ఉంటాడు. అప్పుడే స్కై తన తమ్ముడిని కాపాడును వస్తాడు కానీ సికారిన్ కీర్ని హోస్టేజ్గా చేసుకొని స్కైని షూట్ చేస్తాడు. అప్పుడే రచీసా వచ్చేసి సికారిన్ని షూట్ చేస్తాడు. అలానే స్కై మామ్ కూడా అక్కడికి వచ్చేసి ఉంటుంది ఆయన సికారిన్ కీర్ని హోస్టేజ్గా చేసుకొని వాడిని చంపబోతూ ఉంటాడు. అప్పుడు కీరీ మామ్ రివీల్ చేస్తుంది కీరీ నీ కొడుకే అని చెప్పి. అలా స్కై అండ్ కీరీ చాలా షాక్ అవుతారు కానీ సికారిన్ అది నమ్మడు. రచీసా కూడా కీరీ ఎస్కేప్ అయిన వెంటనే సికారిన్ని షూట్ చేస్తాడు కానీ సికారిన్ చస్తూ చస్తూ కీరిని అండ్ కీరీ మామ్ని చంపను ట్రై చేస్తాడు.
అది చూసిన స్కై ఇంకా వాళ్ళని కాపాడను, వాళ్ళకి అడ్డుగా వెళ్ళి ఇంజురీ అవుతాడు. ఇంకా రచేస అండ్ స్కై మామ్ ఇద్దరు ఫుల్ కోపంతో సికారిని షూట్ చేసి చంపేస్తూ ఉంటారు. తర్వాత స్కై మామ్ స్కైకి థ్యాంక్స్ చెప్తుంది వాడు చేసిన దానికి, అండ్ అన్న తమ్ముడిని హ్యాండ్స్ కలిపేసి కలిపేస్తుంది. ఇటు పక్క నేకాకే తెలుస్తుంది స్కై అండ్ కీరి ఇద్దరికి ఇంజురీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి. అలా తను చాలా వరి అవుతుంది. అప్పుడు నీ కమ్మం నీకాతో, వాళ్ళిద్దరు నిన్ను చాలా ఆలోచిస్తున్నారు, నీప్పుడు నీ మనసుతో ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి అని అంటుంది. తర్వాత 3 మంత్స్ గడిచిపోతాయి. కీరి మామ్ కూడా తన తప్పుని ఒప్పేసుకుంటుంది. అలా వాళ్ళ ఫ్యామిలీకి హ్యాపీ ఎండింగ్ అయినట్టు అందరూ కలిసిపోతారు. ఇటు పక్క నీక తనలో కాశ్మీర్లో ఉంది అని చెప్పి హ్యాపీగా అక్కడికి వెళ్ళను రెడీ అవుతూ ఉంటుంది. ఇటు పక్క కీరి అండ్ స్కై కూడా హ్యాపీగా అన్న తమ్ముళ్ళలాగా అయిపోయి ఉంటారు. అప్పుడే నీక కూడా వచ్చేస్తుంది. తర్వాత కీరి మళ్ళీ శాంతి మార్గంలో వెళ్ళాలి అని చెప్పి సాధువులాగా అయిపోతాడు. ఇటు పక్క స్కై నీకాతో, నువ్వే నా బ్రైటెస్ట్ స్టార్వి అని అంటాడు. అలా వీళ్ళు హ్యాపీ అవుతారు. ఈ హ్యాపీమెంట్తో ఈ డ్రామా కూడా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ డ్రామా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ డ్రామా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ డ్రామాతో ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బై బై.